వస్తుంది. ఇవాళ కార్పొరేట్ యుగం కూడా, కార్పొరేట్ కళాశాలలు కూడా విద్యార్థులకు ఉద్యమం సంబంధించినటువంటి మాటలు చెప్పడానికి ముందుకొచ్చి అంగీకరిస్తున్నాయనంటే విద్యార్థులు కార్పొరేట్ రంగాన్ని కూడా లొంగదీసుకున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను. విద్యార్థులు సామాన్యమైన వాళ్ళు కారు, ఎవరినైనా కూడా తరాజులో తూచగలుగుతారు. ఇతడు నిజంగా బలవంతుడా, ఇతడు బలహీనుడా, ఇతడు సాధించగలిగిన వాడా, సాధించలేని వాడా, వాళ్ళ కోపమంతా సాధించలేని వాళ్ళు వీళ్ళని అభ్యంతర పెట్టి ఇబ్బంది పెట్టి మాయమాటలు చెప్పినందుకు ఒక ప్రొటెస్ట్ లాగా వాళ్ళు మరణాన్ని కానుకగా ఇచ్చారు. ఉద్యమానికి మరణాన్ని కానుకగా ఇచ్చే సందర్భం ముందుంది మిత్రులారా. ఇవాళ మీరు మరణాన్ని కానుకగా ఇవ్వకండి, మీ పిడికిల్ని కానుకగా ఇవ్వండి, ఎదురొట్టండి, పోరాడండి, బల్లెం తీసుకోండి, మీ చేతికి ఏదొస్తే అది తీసుకోండి, అడ్డొచ్చిన వాడిని ముక్క చెక్కలు చేసి పారేయండి. తెలంగాణ వచ్చేంత వరకు నీ జూటా మాటలు, నీ వైఖరి మేము అంగీకరించము అని వాడిని నిలబెట్టే ప్రయత్నం చేయండి. మీరు భయపడి ఓడిపోయి వేణు సంకోచ్ గారు చేసుకోవద్దని నేను చెప్తున్నా. వేణు సంకోచ్ గారు, రాజకీయ పరిణామాలు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున గిసిపడ్డ ఇక్కడి జనరేషన్ ఒక పోరాటాన్ని చూసింది. ఆ పోరాటం నుంచి తర్వాత తరాలు కూడా చాలా పాఠాలు నేర్చుకున్నాయి. ఆ స్ఫూర్తి, ఆ సాహసం తెలంగాణ జనరేషన్ లో కొనసాగుతుంది. ముఖ్యంగా నట్టు నడుమ నల్లగొండ అని మనం పాటలు పాడుకున్న నల్లగొండ ఇది. ఈ నల్లగొండలో విద్యార్థి చైతన్యం ఎంతో ఉంది. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు విద్యార్థి లోకం గత కొంతకాలంగా దూరం కావడం వల్ల రాజకీయ పోరాటాల అస్తిత్వాన్ని, స్వరూప స్వభావాలను వాళ్ళు అర్థం చేసుకోవడాన్ని మర్చిపోయారా? ఆత్మహత్యలు ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అదొక కారణమా? ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు ఇందాకన్నారు రాజకీయ పరిణామాల్లో వస్తున్న విష సంస్కృతి వల్లే ఇలా జరుగుతుందన్నారు. ఆ విష సంస్కృతికి జవాబు ఏమిటి? దానికి ఆ జవాబు చెప్పాలంటే అది ఆత్మహత్య కాదు, దానికి ఒక మరొక ప్రత్యామ్నాయం ఉందనే చైతన్యం విద్యార్థుల్లో ఎందుకు కలగడం లేదు? కలగడం లేదు అని నేను అన్నాను. కలుగుతుంది. మీరు అన్న దాంట్లో ఒక సత్యం ఉంది. ఒక కొంతకాలం వరకు కార్పొరేట్ రంగం ముందంజ వేసింది విద్యార్థులను. ఇక మేము పాఠాలకు, మార్కులకు కుందేళ్లలాగా, ఒక పందిళ్లలో వేసిన, పంజరాల్లో బంధించిన పక్షుల్లాగా, పిట్టల్లాగా, కూనల్లాగా అట్లా మారిపోయేటట్టు విద్యార్థులను మార్చిన మాట నిజం. కానీ ఆ కార్పొరేట్ రంగం ఇవాళ రెండవ ఆలోచనకు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్పొరేట్ రంగము తన దేశానికి సంబంధించిన పరిస్థితులను చూడని కార్పొరేట్ రంగం వృధా అని చెప్పి అమెరికా లాంటి దేశము ఒబామా కూడా గుర్తించే చైతన్యాన్ని కలిగించిన వాళ్ళు ఈ విద్యార్థులే. అమెరికాలో కూడా ఎవరైతే ముందుంటారో, సాధిస్తారో, వాళ్ళు ఆ దేశానికి చెందిన వాళ్ళు అవుతారని నిరూపించారు. అట్లాగే మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో చేస్తూ వస్తున్నారు. సాయుధ తెలంగాణ స్ఫూర్తి ఉంది కనుకనే ఇవాళ 1952, 1956, 1969, 1984, 85, 1996, తిరిగి 2009లో, 69 నుంచి 2009 దాకా 60 సంవత్సరాలు ఉద్యమాన్ని నిలబెట్టిన ఈ విద్యార్థులకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కాకపోతే కుహన రాజకీయ నాయకులు వాదనలు, ఒక మాట నేను అంటున్నాను, సూసైడ్ చేసేటప్పుడు ఒక విద్యార్థి ప్రత్యక్షంగా ఒక నాయకుని పేరు తీసుకుని, కొంతమంది నాయకుల పేర్లు తీసుకుని, వీళ్ళ కారణంగా వల్ల తెలంగాణ అన్యాయం జరుగుతుంది, అమ్మా మైసమ్మ నువ్వు గనుక వాళ్ళని గెలిపిస్తే, వాళ్ళకు ప్రతిగా మా వాళ్ళని గెలిపిస్తే నా ఆత్మను బలిదానం చేసుకుంటానని అన్న స్పృహ సామాన్యమైన స్పృహ కాదు. కానీ అతను చనిపోయడాన్ని నేను కీర్తించలేను. అతని స్పృహ చాలా గొప్పది, అతని కమిట్మెంట్ చాలా గొప్పది, అతనికి స్పష్టమైన అవగాహన ఉంది. కానీ అతడి యొక్క నెపాన్ని, యుద్ధాన్ని ఏం చేయాలంటే ఆత్మ త్యాగం చేసుకోకుండా, ఇదిగో వీళ్ళని నేను ఎంటగట్టగలిగాను, నిరూపించగలిగాను అని చెప్పి ఉంటే, ఆయన మన ముందుకొచ్చి వీళ్ళందరికి ప్రేరణ కలిగించి ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా ఉద్యమం ముందుకెళ్లేదని నేను భావిస్తున్నాను. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను, క్షమించాలి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హెచ్ఎంటీవీ ఇలాగే కార్యక్రమాలు చేయాలని, తెలంగాణ వర్ధిల్లాలని కోరుతున్నాను. ధన్యవాదాలు వేణు సంకోచ్ గారు. విద్యార్థులకు లక్ష్యం పట్ల స్పష్టత ఉంది, మార్గం పట్ల మరింత స్పష్టత కావాలన్నది కూడా వేణు సంకోచ్ గారి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే అంధుల పాఠశాలకు చెందిన చొక్కారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమయం ఎక్కువగా తీసుకోకుండా మిగతా విద్యార్థులకు కూడా అవకాశం ఇచ్చేలా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హెచ్ఎంటీవీ వారికి మరో 2వసారి ప్రభుత్వాలు ఇవ్వరి అవకాశం, మా భావసారూప్యత కూడా ప్రజలకు తెలిసేటట్టు ఇచ్చినందుకు హృదయపూర్వక రామచంద్రమూర్తి గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటి అంటే, అందుల పాఠశాల అన్నారు. ఈ అందుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు. అందుల పాఠశాల అందుల కొరకు, అందుల చేత ఏర్పరచుకున్న పాఠశాల ఇది. కాబట్టి మేము తల్లిదండ్రుల నుంచి ఈసడించబడుతున్నాం, సమాజం నుంచి తిరస్కరించబడుతున్నాం, రాజకీయ అధికారుల నుంచి
అందరి నుంచి ఇదివరకు కూడా మేము ఒక పాఠశాల నిలుపుకున్నాం అంటే మీరు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులందరూ ఆలోచించండి. మేము 69లో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాన్ని, ఈనాడు తెలంగాణ కాదు. ఆనాడు కూడా మేము మా ఆంధ్ర అంధ సోదరులను జై తెలంగాణ అనిపించేంత వరకు రకరకాల ఇబ్బందులకు గురి చేసిన వాణ్ణి నేను. కాబట్టి నేను ఒకటే కోరుతాను, ఎవ్వరు కూడా ఆత్మహత్యలు కోరుకోరు సార్. ఆత్మహత్యలు ప్రేరేపించబడుతున్న వాళ్ళు ఈ ఆత్మహత్యలను నేను అనుకుంటలేను సార్. ఈ రాజకీయ హత్యలని నేను భావిస్తున్నా, ఎందుకంటే ఇది స్వాభిమానంతో ఆత్మాభిమానంతో చంద్రశేఖర్ ఆజాద్ లాగా చేస్తున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేస్తాడంటే ఆల్ఫ్రెడ్ పార్క్ లో కూర్చుంటాడు, ఎవరు ద్రోహి సమాచారం ఇస్తే పోలీసు వాళ్ళు చుట్టుముడతారు, మీరేంద్రీ చంపేది నేనే చేస్తా అని చెప్పి స్వాభిమానంతో చచ్చాడు. అది పిరికి మరణమా వీర మరణమా మీరే చెప్పండి. నేను నా శత్రులతో చావకూడదు అని అందుకని చెప్పేసి ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఈ మూల్యాన్ని చెల్లించక తప్పదు. దయచేసి నేను రాజకీయ నాయకులను కోరేది ఏంటంటే, అశోకుని కన్నా కనువిప్పు కలిగింది. అశోకుడు ఏం చేస్తాడు, 4 సంవత్సరాలు యుద్ధం చేసి వేదన మదన పడతాడు, ఇంకెంతకాలం చేయాల్సి వస్తుందో అని చెప్పేసి. తర్వాత రాజకుమారి వచ్చి వార్తాహారులు వచ్చి చెప్తారు, ఏం చెప్తారు సార్ మనం గెలిచినామంటారు. ఇంకేంత గెలిచినాం కదా ఇంకా సందేహం ఎందుకు అని అంటాడు, సందేశిస్తుంటారు ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలని. కోట దక్కింది, కోట దక్కలే సార్, రాజు సైన్యాధిపతి పోయినరు అని అంటారు. అట్లెందుకు ఆ కోటను కూడా విముక్తి చేద్దాం పాండి అని అశోకుడు వెళ్తాడు. రాజకుమార్ ఏం చేస్తాడు, యుద్ధానికి వస్తా అంటారు, ఇదేంటి ఆడవాళ్ళతో కూడా నేను యుద్ధం చేయాలనా అని చెప్పి సంశయిస్తాడు. అప్పుడు ఏం చేస్తాను, నేను చేయనమ్మా తప్పైపోయింది అని చెప్పేసి ఇచ్చేసిండ్రు. మరి మీరు 52 నుంచి ఇప్పటి వరకు 1000 మంది చచ్చిపోయినరు, పొట్టి శ్రీరాములు అనే అతడు ఒక్కడు చచ్చిపోయిండు అంటే పొట్టి శ్రీరాములేమో హీరో, మా పిల్లలేమో జీరో నా మీ దృష్టిలో. అంటే ఇంకెంతమంది చస్తే మీరు తెలంగాణ మంత్రులు తెలంగాణ ఎమ్మెల్యేలను సూటిగా అడుగుతున్నా చెప్పండి ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఎప్పుడు తెలంగాణ ఇస్తారు. మొన్న మీరు కనుక మేము ఎవ్వరం కూడా పోటీ చేయము, ఎందుకంటే మీ అధిష్టానాన్ని ఎందుకు ఒప్పియలేకపోతుండ్రు, మీ అధిష్టానానికి ఎందుకు దాసోహం అంటుండ్రు. మేము చెప్పేది ఒకటే ముచ్చారు, ఇప్పటికైతే రాజకీయ పరిష్కారం కాదో అప్పటి వరకు ఆత్మహత్యలు ఆగవేక. మేము కూడా మొన్న 16వ తారీఖు నాడు 18వ తారీఖు నాడు కలవకుంట కవితను పిలిచి ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రమాణ స్వీకారం చేసినాం. కానీ ఇది ఎప్పటి వరకైతే మేము కోరేది ఏంటంటే, దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, మాకు అందుల కొరకు ఒక బడి పెట్టలేకపోయింది, బడిని ఇబ్బంది పెడుతుండ్రు, తెలంగాణని ఇబ్బంది పెడుతుండ్రు. కాబట్టి నేను కోరేది ఒకటి, ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైతే 9 డిసెంబర్ నాడు ప్రకటన చేస్తే అందరు రాజీనామాలు చేసినారు, మీరందరూ ఎందుకు చేయలేకపోయినరు? దయచేసి నా భావాలు మా అందులకు కూడా అవకాశం ఇచ్చి ఎంత గొప్పలతో వాదించాలనో మేము వాదించి ఎస్ఎంఎస్ పెట్టండి, మా వాదన ఓడిస్తే మేము ఓడిపోతాం. కాబట్టి ధన్యవాదాలు, అవకాశం ధన్యవాదాలు సార్. బ్లైండ్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా తోటి తమ్ముళ్ళు సోదరులు ఒక ఉదమ్ సింగ్ గాంధీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ గాంధీ, సుభాష్ చక్రవర్తి గారు, ధన్యవాదాలు. ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు, దయచేసి సమన్వయంగా మనవి చేస్తున్నా. రైట్, చివరిగా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, కానీ ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు ఉన్నాయి, అది కూడా కల్పించబడ్డ అంటున్నారు చక్రవర్తి గారు. మరొక అంటే విషయంలో అసలు సమాజం చిన్నచూపు చూస్తున్న ఎన్నో ఇబ్బందులను ఉదయం నుండి పడుకునేంత వరకు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎదురెదుతూ సకలాంగుల కంటే తాము తక్కువేం కాదు అని చెప్పి జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని పట్టుదలను పెంచుకున్న ఇలాంటి జీవితాలు ప్రతి విద్యార్థికి యువతరానికి ఆదర్శం అవుతూ పూర్తిగా నిలుస్తాయని HMT ద్వారా ఆశిస్తున్నాను. రైట్, లెక్చరర్ శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రాంతంలో అతి ప్రమాదకరమైన సమస్యగా మారింది తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలు. ఈ సమస్యపై స్పందించి ఆత్మహత్యలు వద్దు అనే చర్చా కార్యక్రమాన్ని మా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినందుకు HMTV యాజమాన్యానికి మరియు సిబ్బందికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలు ఈ ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి? ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలిగా డబ్బు సంపాదించిన కొంతమంది వ్యక్తులు చేసే ప్రకటనలకు విద్యార్థులు ఆకర్షితులై నిరాశ నిస్పృహలకు లోనై ఈ ఆత్మహత్యల వైపు పురిగొల్పబడుతున్నారు. కానీ ఇది చాలా తప్పు అభిప్రాయము. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, విద్యార్థులు ఈ ఆత్మహత్యల ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అని నేను అంటున్నాను. ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే వైపు
విద్యార్థులు అడుగు వేస్తున్నారు. కానీ ఈ విద్యార్థులు ఏం చేయాలంటే దృఢ సంకల్పంతో మారుమూల గ్రామాల్లోని ప్రజలను కూడా సంఘటిత పరిచి, చైతన్య పరిచి ఉద్యమంలో భాగంగా చేసి మీతో పాటు తీసుకెళ్లవలసిందిగా విద్యార్థులను కోరుతున్నాను. సీతమ్మ, అనసూయ, సావిత్రి పుట్టిన ఈ పుణ్యగడ్డ మీద, భరతమాతగా పొగుడుతున్నటువంటి ఈ భరతగడ్డ మీద ఒక తల్లికి పుత్ర శోకాన్ని మిగిల్చవద్దని విద్యార్థుల్ని కోరుతున్నాను. విశ్వవిద్యాలయాలు మానవతా పుష్పాలని పూయిస్తున్నాయి, కానీ మంకిన పువ్వుల్ని కాదు. ఈ మానవతా పుష్పాలు ప్రతి గ్రామానికి వెళ్లి ఉద్యమ ప్రవాహములో నీటి బిందువులై మీ కోరికను సాధించండి, కానీ ఆత్మహత్యల వైపు వెళ్ళొద్దని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంకా విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి కాబట్టి ఆత్మహత్యలు మానుకోమని కోరుతున్నాను. ప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఏర్పాటుకు కృషి చేయాలని విద్యార్థులను కోరుకుంటూ, ఆత్మహత్యల వైపు పురిగొల్పపడకూడదు, ఇటువంటి పరిస్థితుల్లోనే ఆత్మధైర్యంతో, ఆత్మస్థైర్యంతో, మనో నిబ్బరంతో ముందుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనకు తోడ్పడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. ఇకపోతే నాగార్జున కళాశాల విద్యార్థి అందీప్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ముందుగా హెచ్ఎంటీవీ ఫోకస్ ఆత్మహత్యలు వద్దు అన్న కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెచ్ఎంటీవీ ప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ముఖ్యులకు తెలంగాణ ఉద్యమ అభివందనాలు. తెలంగాణ గడ్డకు, తెలంగాణకు ఒక వారసత్వం ఉంది. తెలంగాణకు పోరాడే వారసత్వం ఉంది. పోరాటాల గడ్డ ఈ తెలంగాణ. తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు, ప్రతి బిడ్డ తను తల్లి గర్భంలో నుండే ఒక పోరాటాన్ని, ఒక విప్లవాన్ని నేర్చుకొని వచ్చే బిడ్డ. 1969లో ఉద్యమం అనేది, అప్పుడు విద్యార్థులు పోలీసులకు లాఠీలకు బుల్లెట్లకు ఎదురొడ్డి ప్రాణాలర్పించారు. కానీ ఈ 2009 ఉద్యమంలో విద్యార్థులు, యువకులు నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఈ 400 మంది విద్యార్థులు చనిపోకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై పోరాడితే మనం ఈనాటికి, ఇప్పటికీ మనం మన సొంత రాష్ట్రాన్ని, తెలంగాణను, మన సొంత రాష్ట్రంని పరిపాలించుకునేటోళ్ళం. కానీ విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకుండాలి. థ్యాంక్ యూ అందీప్. థ్యాంక్ యూ. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలని అందీప్ చెప్పారు. ఇక గాయకుడు శ్రీనివాస్ తన గానంతో తన అభిప్రాయాన్ని తెలపాలని కోరుతున్నాను. హలో. ఆత్మహత్యలు వద్దు అనే అంశంతో ఈ తెలంగాణ ప్రాంతంలో మీడియా ద్వారా అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం హెచ్ఎంటీ వాళ్ళు చేసినటువంటి, నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కళాకారునిగా ముందు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నేల పోరాట వారసత్వం కలిగినటువంటి నేల, పోరాడి అమరులైనటువంటి నేల. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అందరూ ఆత్మహత్యలు తప్ప పోరాటానికి ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నారు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకోసమే అంటున్నాం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత, తెలంగాణ కడుపు కోత. ఊర్లకు ఊర్లను చుట్టి ఉరుకుతున్న దొరుకబట్టి, దొరికినోళ్ళ అనగబట్టి, చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కామరం ఎక్కిన కొడుకులు కామంతో వెంటబడి, తల్లులనక పిల్లలనక చెరపట్టి చంపుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ, అమరులైన వీరుల కథ. ఈ విధంగా అమరులైన పోరాడి
కానీ ఆత్మహత్యలు చేసుకోలేదు. 1969లో కూడా 369 మంది మరణించిర్రు. వాళ్ళందరూ కూడా పోరాటంలో భాగస్వామ్యం అయి చనిపోయినారు తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు. అందుకోసమే అంటున్నాం, ఓ విద్యార్థి మిత్రులారా ఆత్మహత్యల్ని ఆపుదము, ఓ విద్యార్థి మిత్రులారా ఆత్మహత్యల్ని ఆపుదము, పోరాడి తెలంగాణను మనము సాధించి తీరుదము, పోరాడి తెలంగాణను మనము సాధించి తీరుదము. బిడ్డల్ని కోల్పోయి కడుపు కోతతో కుమిలిపోయే బాధ పోవాలి, కన్నుల్లా కలలు నిజము చేయుటకు ఆశయంతో అడుగు వేయాలి. బిడ్డల్ని కోల్పోయి కడుపు కోతతో కుమిలిపోయే బాధ పోవాలి, కన్నుల్లా కలలు నిజము చేయుటకు ఆశయంతో అడుగు వేయాలి. ఓ విద్యార్థి మిత్రులారా. శ్రీనివాస్ చాలా బాగా పాడారు, మంచి సందేశం ఉంది మీ పాటలో. మీరే రచించారు ఆ పాటను, మీరే రాశారా పాటను? రైట్, ధన్యవాదాలు. మంచి పాట రచించి విద్యార్థి లోకానికి ఒక సందేశాన్ని అందించారు. ఇక విద్యార్థి నాయకుడు దేవేందర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హెచ్ఎంటి ఫోకస్ ఆత్మహత్యలు వద్దనే కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ఉద్యమ వందనాలు. ఆకుపచ్చ తెలంగాణ కావాలంటుంటే ఇప్పుడు విద్యార్థి లోకం ఆత్మహత్య తెలంగాణ తీసుకొస్తుంది. సస్యశ్యామ తెలంగాణ కోసం పోరాటం చేయమంటే శ్మశాన తెలంగాణ, అంటే రేపటి నాడు ఈ విధంగా విద్యార్థి లోకం యువకులు ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే శ్మశాన తెలంగాణ ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, యువకులారా, ఆరాటం పోరాటం ఉండాలి, కానీ ఆత్మహత్యలు ఉండొద్దని చెప్పేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ జయంతి తరఫున ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు దేవేందర్. అలాగే మరొక విద్యార్థి నాయకులు సాగర్. బీసీ విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్. హెచ్ఎంటీవీ ఫోకస్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అంతేకాకుండా మూసీ బచావో యాత్రని ప్రారంభించి మూసీ బచావ యాత్ర, మూసీ నది డెవలప్మెంట్ కోసం 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఘనత కూడా ఈ హెచ్ఎంటీవీ దక్కుతుంది. అదేవిధంగా కూడా హెచ్ఎంటీవీ దశా దిశ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది, తెలంగాణ దశా దిశ ఏంటో చెప్పింది శిక్షణ కమిటీకి. అదేవిధంగా హెచ్ఎంటీవీ ఫోకస్ ఏర్పాటు చేస్తుంది, ఆత్మహత్యలను కూడా నిర్మూలిస్తుంది, తెలంగాణ కూడా తీసుకొస్తానికి కృషి చేస్తానని చెప్పుకుంటూ మనం మాట్లాడుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. అసలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? తెలంగాణ అంటే హెచ్ఎంటీవీ కాదు, ప్రజల ఉద్యమాలు కానీ హెచ్ఎంటీవీ ఉద్యమానికి సంబంధం. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలకు కావాల్సిన కారణాలు ఏంటనే 2 మాట్లాడుకున్నాం. విద్యార్థులు, వాళ్ళ మనసు చాలా చిన్నగా ఉంటుంది. వాళ్లకు క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకొని చదువు, నీతి, నిజాయితీ, నమ్మకం అనే వాటి మీద దృష్టి పెడతారు. కానీ ఈరోజు అపనమ్మకం ఏర్పాటు చేసే రాజకీయ నాయకులు ఏర్పడే ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఉద్యమం చేశాం, లాఠీ దెబ్బలు తిన్నాం, జైలుకి వెళ్ళాం, నిరాదీశలు చేశాం, రాష్ట్రాన్ని దిగ్బంధించాం, ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని పోకుండా ఆపేశాం, అన్ని చేసినాం, ఇంకే ర్యాలీలు చేసినాం, వందలాది మందితో గర్జనలు పెట్టినాం, అన్ని చేసినాం, అయినా తెలంగాణ ఇస్తలేరు. సీమాంధ్ర నాయకుల మాటలు ఆపట్లేరు. ఇక ఏం చేయాలా మేము? మా ఆత్మ త్యాగం చేసుకున్న తెలంగాణ వస్తుందేమో. శ్రీనివాస్ గారు క్షిప్తంగా మాట్లాడండి. ఒక విషయం శ్రీనివాస్ గారు, మీరు ఒక్క విషయం చెప్పండి. ఇంతకు ముందు మన ప్యానల్ సభ్యుల్లో ఒకరైన గోనేరెడ్డి గారితో పాటు మిగతా కొంతమంది వక్తలు అభిప్రాయపడ్డది ఏంటంటే, ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల్లో మెజారిటీ అంటే దాదాపు 90% పైగా అట్టడుగు అనవగారిన వర్గాల ప్రజలే, విద్యార్థులే, ఇవాళ యువకులే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు ఒక బీసీ విద్యార్థి సంఘ నాయకునిగా. అసలు దానికి కారణం ఏంటి? ఆ వర్గాల వాళ్ళు ఎందుకు ఈ ఆత్మహత్యలు పాల్పడుతున్నారు? ఈరోజు యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎక్కువ ఉంటారు, వాళ్లకు సౌకర్యాలు ఉండవు, కాబట్టి వాళ్ళు చదువుకొని యూనివర్సిటీలోకి వెళ్తారు. అయితే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది, కార్పొరేట్ వ్యవస్థ వచ్చి మెరిట్ ప్రకారం, మార్కుల ప్రకారమే జాబ్లు ఇవ్వాలి, సీట్లు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలని చెప్తున్నారు. అదే కార్పొరేట్ వ్యవస్థలు చదువుకునే వాళ్ళు ఎవరు? ధనిక వ్యవస్థలో పుట్టిన కుటుంబాలు. ఇంకా మాట్లాడాలి చెప్పకూడదు కానీ అగ్రవర్ణాలు చెందిన కుటుంబాలు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎక్కడైనా కార్పొరేట్ కాలేజ్ నారాయణ చైతన్య చదువుతున్నారా?
అయితే ఒకటి తెలంగాణ ప్రాంతంలో రాజకీయ నాయకులు ఒకటి తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న తర్వాత తెలంగాణ రావట్లేదని చెందిన వాళ్ళక తెలంగాణ వచ్చిన తర్వాత మేమేం చేయాలా? మాకు ఉద్యోగాలు లేవు, మేము ఉండడానికి మాకు ఉపాధి లేదు, ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న కూలి చేసుకుంటారు, కానీ వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని చదివించరు, కానీ మాకు ఏం లేదని నిస్పృహతో చదువుకుంటున్నారు. ఒకటి సమస్య సార్, లాస్ట్ నేను చెప్పాల్సింది, తెలంగాణ సమస్య, అసలు సమస్య తెలంగాణ సమస్య, మరి ఈ సమస్య తీర్చాల్సింది ఎవరు? రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలు. కానీ ఈరోజు రాజకీయ వ్యవస్థ ప్రశ్న పట్టింది. మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, ఒక క్వశ్చన్ వేశారు, గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థి కమిటీలు లేవు, విద్యార్థులు రాజకీయాలకు దూరం అయిపోయారని క్వశ్చన్ వేశారు. నేను దానికి సమాధానం చెప్తాను, ఒక విద్యార్థి నాయకుడుగా. నిజమే, ఈరోజు రౌడీ షీటర్లు, దొంగలు, లంగలు రాజకీయాలకు వస్తున్నారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకోవడానికి రాజకీయాలకు వస్తున్నారు, విద్యార్థులు చచ్చి వాళ్ళ పార్టీలను బతికించుకోవడానికి రాజకీయాలు నడుపుతున్నారు. కానీ విద్యార్థులు చచ్చిపోతుంటే వాళ్ళ సమస్య తీరుస్తలేరు, పార్టీని కాపాడుకోవడానికి సమస్యల మీద సమస్యలు వచ్చి తీర్చుకుంటున్నారే. కానీ ఈరోజు 400 మంది విద్యార్థులు చచ్చిపోయారు తెలంగాణ సమస్య మీద, ఆ సమస్య మీద ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఆ సమస్యను ఎందుకు తీర్చలేరు అని అడుగుతున్నా సూటిగా రాజకీయ పార్టీ నాయకులకు. అదే తొలిగామడైన దొడ్డి కొమరయ్య ఈ నల్లగొండ జిల్లా ప్రాంతానికి చెందినవాడు, అదేవిధంగా 40 మంది విద్యార్థులు ఈ 40 ఈరోజు నా కాసవంత శ్రీకాంత్ అన్న అమ్మ ఉందిరా, నేను కాసవంత శ్రీకాంత్ అన్న చారితోటి నేను రాఘవేంద్ర శిష్యులు కలిసి పోరాటం చేసినాం, నాకు శ్రీకాంత చారి. చివరికి ఒకటి చెప్తున్నాను, ఒక సూటి ఒక విషయం ఒక చెప్తాను సరిగా. అయితే ఆ విధంగా ఈరోజు రాజకీయ వాళ్ళ పార్టీలను కాపాడుకోవడానికి సమస్య తీసుకుంటారు. కానీ ఓకే, థ్యాంక్ యూ. ఇంతసేపు మాట్లాడారు, మీరు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఉద్యమం చేయాలి, తెలంగాణ ఉద్యమం కోసం మేము అంతా పాటు పడతాం, తెలంగాణ సాధించాలి, తెలంగాణ సాధిస్తే సమస్య పరిష్కారం అవుతాయని మీరు నమ్ముతున్నారు. అయితే ఆత్మహత్యలకు పాల్పడడం ఉద్యమానికి బలోపేతం చేస్తుందా, ఉద్యమాన్ని బలహీనం చేస్తుందా, ఒక మాట చెప్పి ముగించండి. ఉద్యమానికి బలమవుతుంది, ఎందుకంటే స్వార్థం కోసం తన కోసం ఆత్మహత్య చేస్తున్నాయని మనం చూసాం. తెలంగాణ సమస్య కోసమే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఈ తెలంగాణ పురుటి ఘటన మీద పుట్టిన వీరులు మాత్రమే, కానీ వీళ్ళు తిరిగి పొందాలని అనలేము. కానీ దయచేసి ఒక్క చెప్తున్నా విద్యార్థులారా, విద్యార్థుల నాయకులు మేము చెప్తున్నాం, తొలి సూటా దెబ్బలు మేము తింటాం, విద్యమానికి ముందుండే మేము నడుస్తాం, కానీ అమాయకులైన విద్యార్థులారా మీరు ఆత్మహత్య చేసుకోదు. అదే సమయం విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలని చెప్తున్నాను. జై తెలంగాణ. శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న మరొక విద్యార్థి, ఆయన తల్లి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకాంతాచారి గారి తల్లి శంకరమ్మ గారు, మీకు మీ అబ్బాయి అలా చేయడం మీకు ఎలా అనిపించింది, మీ ఆ వార్త విన్నప్పుడు మీ మనసు ఎలా వ్యధ చెందింది? వార్త విన్నప్పుడు సార్ చాలా కష్టపడి, చిన్నప్పటి నుంచి మా బాబును ఎంతో కష్టపడి మేము చదివించుకున్నాము. మా బాబు కోరిక నేను డాక్టర్ని అయితే మిమ్మల్ని సుఖపెడత మమ్మీ అంటే కూడా ఉన్న ఆస్తులను నమ్మి చదివించినాను. వాళ్ళ డాడీ కూడా కరెక్ట్గా ఉండడు, వాళ్ళ డాడీ ఎట్లున్నందుకు నా కొడుకు కూడా మమ్మల్ని కుటుంబాన్ని పోషించాలి, పెద్ద డాక్టర్ కావాలన్న కోరికతోటి కూడా ఉన్న ఆస్తులు నమ్మి మా బాబుని చదివించాను. 3 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుకుంటూ ఫిజియోథెరపీ చేశాడు. ఆ విషయం మా ఇంటి దగ్గర ఎవరికి తెలియదు. మొన్న దసరాకు వచ్చినప్పుడే మాత్రం తెలంగాణ క్యాసెట్లు వేయడం, పాటలు పాడడం, ఈ ఊకే కేసీఆర్ వాళ్ళ క్యాసెట్లు వేసుకొని చూడడం అంటే చదువుకునే అబ్బాయికి నీకు ఎందుకు నాన్న ఇవ్వంటే, లేదు మమ్మీ తెలంగాణ అంటే నీకు తెలియదు, నేను పుట్టింది 15 ఆగస్టు కాబట్టి నేను ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా నేను చేయను, నా మీద ఆశలు పెట్టుకోకు, నువ్వు కష్టపడి చదివించినావు కానీ ఆశలు పెట్టుకోకని నా చేయి బట్టి బయటికి తీసుకొచ్చిండు. తెలంగాణ అంటే ఏందో నీకు అర్థమవుతుందని చెప్పి మా బజార్లన్నీ పాత గోడలు ఇండ్లని చూపించి, ఈ ఇండ్లు పడవబడ్డ కారణం, ఈ భూములు పడవబడ్డ కారణం ఆంధ్రాల వల్ల వాళ్ళ నీళ్లు వాళ్ళకున్నాయి, ఉద్యోగాలు వాళ్ళకున్నాయి, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలకు చదువుకున్న వాళ్ళకి మీరు ఎంతో కష్టపడి చదివిస్తారు కానీ ఉద్యోగాలు లేవు. నమ్ముకున్న కొడుకు అతను ఒక్కసారిగా ఊహించని రీతిలో అతను ఆత్మాహుతికి పాల్పడ్డ తర్వాత ఇప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మా కుటుంబ పరిస్థితి మాకు బయట ప్రపంచం తెలియదు, మాకు బజార్ తెలియదు, ఊరు తెలియదు సార్. మా బాబు చనిపోయిన నుంచి వెళ్ళి, మా బాబు చనిపోయిన తెలంగాణ కోసం ఆయన ఆత్మ శాంతి ఉండాలి. సరే అన్ని కూడా మేము ఎన్నో ఇది చేసినాం కానీ మా కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు.
మా బాబు చదివి కూడా తల్లిదండ్రులు పోషించి నోటి కడుపుకొని ఒక గద్దెత్తుకపోయిన రీతిగా మా బాబు పోయిన కానీ ఇంకే తెలంగాణలో బిడ్డలు మాత్రం ఒక్కరు కూడా విద్యార్థులకు నేను పాద నమస్కారాలు చేస్తున్నా శ్రీకాంత్ అచ్చారు తల్లిగా మీ కాళ్ళు మొక్కుతున్నా అనుకోవాలి ఎందుకంటే సిరిసొంచి ఒక విద్యార్థులు చనిపోతే మేము ఎంతో కష్టపడి మిమ్మల్ని పోషించుతున్నాం సాత్తున్నాం సవరిస్తున్నాం అలాంటప్పుడు తెలంగాణ గురించి మీరు సావాల్సిన అవసరం లేదు మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే శక్తి ఉంటే ఒకరిని కొట్టి ఒకరు తిట్టి వాళ్ళకు కూడా ఆత్మహత్యలు ఎదుటోని చేయొద్దు మీరు చేసుకోకుండా తెలంగాణను సాధించాలి తెలంగాణ తేవాలి మీ కళ్ళారా చూడాలి ఉద్యోగాలు చేయాలి మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉండాలి కానీ ఏ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోవద్దు మా తల్లి లాంటి కడుపుకోత విద్యార్థులు పెట్టొద్దని కూడా విద్యార్థులకు పాద నమస్కారాలు చేస్తున్నా ఈ ప్రోగ్రాం పెట్టినందుకు కూడా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒకరి తర్వాత ఒకరు 400 మంది విద్యార్థులు చనిపోయారు ఏ విద్యార్థి కుటుంబాన్ని కూడా పరమర్శించిన వాళ్ళు లేరు వాళ్ళ ఆర్థిక సాయం అందజేసిన వాళ్ళు లేరు ఏమైనా టీవీ ఫోకస్ కు పేపర్ ఫోటోల కోసం మా ఇళ్లకు వచ్చి అధిస్తాం ఇదిస్తామని చెప్పిన మాట వరకే కానీ మాకు ఇంకే వరకు ఏ సాయం లేదు కాబట్టి విద్యార్థులారా మా తల్లిదండ్రులు బజార్పాలు చేసి మీరు ప్రాణత్యాగాలు చేసుకొని కానరాని లోకానికి వెళ్ళిపోవద్దు మా తల్లిదండ్రుల బాధ పెట్టొద్దు మీరు ఆత్మహత్య చేసుకోవద్దని కూడా నేను కోరుకుంటున్నాను శ్రీకాంత్ ఆచార్య తల్లిగా ఇటువంటి పరిస్థితి మీకు వద్దు మీరు బాగా పోరాడండి కొట్టాడండి మన కాళ్ళు చేతులు చక్కగా ఉంటేనే కష్టం చేయగలుగుతాం మనం బతుకున్నప్పుడే మనం పోరాడని సాధించగలుగుతాం చనిపోయిన తర్వాత ఏం సాధించలేం కాబట్టి మీరు బ్రతుకుని తెలంగాణను పోరాడండి ఎదుటోని కొట్టవద్దు ఎదుటోని సంపవద్దు మీరు చావకుండా కూడా తెలంగాణ శాంతియుతంగా మీరు తెలంగాణ సాధించాలని నేను శ్రీకాంత్ ఆచార్య ధన్యవాదాలు శంకరమ్మ గారు బతికి సాధించాలి ఈ రెండు పదాలు శంకరమ్మ గారి మాటల్లో మనకు అర్థమవుతున్నాయి ఏదైనా శ్రమతో కష్టపడి పట్టుదలతో పోరాడి సాధించాల్సిందే కానీ ఆత్మ బలిదానం చేసుకోవడం వల్ల ఆత్మాహుతి చేసుకోవడం వల్ల కుటుంబానికి తల్లికి కడుపుకొత మిగిలించడం తప్పిస్తే ఉద్యమానికి అది ఎంతవరకు మేలు చేస్తున్నది పక్కన పెడితే ఆ కుటుంబానికి ఖచ్చితంగా అది గుండె కొత్త మిగులుస్తుంది అయితే ఉద్యమాన్ని ముందు నడిపించడానికి అంతకన్నా బలమైన మార్గాలున్నాయి అంతకన్నా శక్తివంతమైన మార్గాలున్నాయి ఆ మార్గాలు విద్యార్థులకు అన్వేషించాల్సి ఉంది పట్టుదలతో బ్రతికి సాధించాల్సిన అవసరం ఉందని శంకరమ్మ గారి మాటలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే పీడిఎస్యు జిల్లా కార్యదర్శి రవి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ముందుగా హెచ్ఎన్టీవీ ఆత్మహత్యలు వద్దు ఫోకస్ కార్యక్రమానికి పెట్టినందుకు ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం తెలంగాణ కోసం ఆత్మహత్యలు కాదు పోరాడి సాధించాలి తెలంగాణ జీనా హైతో మరణాసీకో కదం కదం పర్లడ్నాసీకో అని భగత్ సింగ్ అన్నాడు తెలంగాణ ధరలు ఆంధ్ర బ్రిటిష్ ధరలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందాడు అదేవిధంగా ఆజాదు సుఖదేవ్ రాజగురు భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పోరాడి తెలంగాణ సాధించాలనేది మేము తెలియజేస్తున్నాం అదే ఈ నల్లగొండకు విప్లవాల కిల్లా నల్లగొండ జిల్లా అనే పేరు ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఉద్యమంలో తెలంగాణ నల్లగొండలో ఉన్నటువంటి విద్యార్థి యువతులు పోరాడారు ఎన్నో పోరాటాల్లో గుండెలు ఎదిరించి పోరాడాలి ఆ విధంగా పోరాడి తెలంగాణ సాధించాలని పీడిఎస్యు కోరుతున్నాం ప్రతి సంవత్సరం చెప్పండి తెలంగాణ అంటే ప్రతి సంవత్సరం మేము హాలిడేస్లలో గ్రామాలకు తరలని కార్యక్రమం నిర్వహిస్తుంటాం ఈ ఇయర్ అందులో భాగంగానే తెలంగాణ విషయం మీద ఏదో ఒక ప్రాంతంలో నిర్ణయించుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేయాలనే విషయం పెట్టుకొని ఎజెండాగా పెట్టుకొని ఆలేరు ప్రాంతంలో 60 గ్రామాలు తిరిగి తెలంగాణ అంశం మీద ఈరోజు ఆ సమైక్యవాదులు కుట్రపని తెలంగాణ ఆకాంక్ష కోసం మీరు గ్రామాల్లో చైతన్య పరచడానికి తిరిగారు అది ఒక ఎత్తు అయితే ఇవాళ మరి ప్రజల్ని మొత్తం సమాజాన్ని విషాదంలో ముంచెత్తిన ఆత్మహత్యలను ఆపేందుకు మీరు ఒక విద్యార్థి సంఘ నాయకులుగా తక్షణంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మేము విద్యార్థులను చైతన్యపరిచి ప్రతి గ్రామాన ప్రతి స్కూల్ కాలేజీలలో తెలంగాణ విషయం మీద ప్రజల్ని విద్యార్థులను చైతన్యపరిచి పోరాటాల దిశగా ముందుకు కదిలించడానికి మేము కృషి చేస్తున్నాం అందులో భాగంగానే మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ఈ ఇయర్ ప్రతి కాలేజీలలో ప్రతి స్కూళ్లలో మేము ఐక్య విద్యార్థి సంఘంగా జేఏసీగా ఏర్పడి మొదటి నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఆ దిశగానే జేఏసీగా ఏర్పడి మేము ప్రతి కాలేజీలలో స్కూళ్లలో పోరాటాల దిశగా పోరాడాలని విద్యార్థులకు చైతన్యపరచడానికి ముందుగా ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే అంశంపై ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు సందేశాన్ని సమాచారం అందిస్తున్నటువంటి హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మరి యొక్క హెచ్ఎంటీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి తెలంగాణ ఉద్యమాభినందనం తెలియజేస్తున్నాము అదేవిధంగా తెలంగాణ తమ ఊపిరిగా
పోరాడి అమరులైనటువంటి విద్యార్థి మిత్రులకు, అమరవీరులకు విప్లవజవాహర్లు అర్పిస్తున్నాము. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఎవరైనా సరే తమ ఆత్మను హత్య చేసుకునే హక్కు లేదు, అదేవిధంగా ఎవరిని కూడా హత్య చేసే హక్కు లేదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వివిధ మత సిద్ధాంతాలు కూడా చెప్తున్నాయి ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఆత్మహత్య చేసుకోమని చెప్పేసి ఎక్కడ సూచించబడలేదు. కాబట్టి విద్యార్థి మిత్రులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులుగా తెలంగాణకు ఆది నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చరిత్ర ద్వారా తెలుసుకుని గ్రామ గ్రామాలకు తిరిగి చెప్పవలసినటువంటి ఆవశ్యకత విద్యార్థులపై ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాము. అదేవిధంగా భారత స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుని భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టలేదు. ఎవరైనా సరే పోరాడి తుపాయి గుళ్ళకి వెళ్ళి తమ యొక్క ఉద్యమం ఊపిరిగా ముందు కొనసాగారు. అదేవిధంగా ఆనాడు నిజాం నిరంకుశ పనులకు దొడ్డి కుమయ్య, అదేవిధంగా మారోజు వీరన్న, అదేవిధంగా చాకల ఐరమ్మ లాంటి వ్యక్తులు పోరాడి తన యొక్క వారసత్వాన్ని ఈనాడు విద్యార్థులకు అందించారు. తప్పగానే సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్. ఎంతమంది తెలంగాణ ద్రోహులు, ఎంతమంది సమైక్యాంధ్రులు అడ్డుపడినా సరే కాబట్టి ఎలాంటి తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపై వేసుకుని ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సైదులు. పోరాట స్వరూపం, ఉద్యమ స్వరూపం పోరాటమే కానీ ఆత్మహత్య కాదని మీరు మరొకసారి చెప్తున్నారు. ఇక జేఏసీ కన్వీనర్ జి వెంకటేశ్వర్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రస్తుతం సాగుతున్న ఉద్యమంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో హెచ్ఎంటీవీ వారు ఫోకస్ ఆత్మహత్యలు వద్దు అనే కార్యక్రమం తీసుకుని విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నందుకు జేఏసీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ విద్యార్థులు, ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రధానంగా మనం విశ్లేషణ చేసుకుంటే రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉండే రాజకీయ నాయకత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి, రెండు నాలుగల ధోరణుల వలనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే పోరాడుతూ ఉన్నారో ఆ ఉద్యమకారులకు, విద్యార్థులకు నిరాశ నిస్పృహ మిగిలి ఇవాళ మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ పార్టీలు ప్రజల డిమాండ్ ఏదైతుందో దాన్ని ప్రతిబింపజేసే పరిస్థితిలో ఉండాలి. కానీ మరి ఇలా 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్ను ముందుకు తీసుకొచ్చి పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళు చనిపోతే పోయి పలకరించరు, వారి మీద కేసులు పెడితే పోయి పలకరించరు, వారి గురించి పట్టించుకోరు, వారి ఉద్యమాలను అగౌరవపరిచే పరిస్థితిలో ఇలా ఇక్కడున్న రాజకీయ నాయకత్వం వారి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. మరి ఈ వైఖరిని విడనాడి ఇవాళ ఎప్పుడే గతంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసం మేము అనుకూలమని చెప్పిన రాజకీయ పార్టీలు, మరి రాజకీయ వెంకటేశ్వర్ గారు చరిత్ర మనకు తెలుసు, ఇంతవరకు పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ యొక్క వైఖరిని మార్చుకోవాలి. ఇవాళ విద్యార్థుల్లో చైతన్యం ఉన్నది, ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చైతన్యం ఉన్నది. కానీ అయినప్పటికీ కూడా ఇవాళ రాజకీయ పార్టీలు, ఇక్కడున్న రాజకీయ నాయకులు అవలంబిస్తున్న ధోరణి వల్లనే ఇవాళ నిరాశ నిస్పూలకు లోనయ్యాల ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. వెంటనే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకత్వం తమ వైఖరిని మార్చుకుని ఏదైతే రాష్ట్రం కోసం ఉద్యమం సాగుతా ఉన్నదో ఆ ఉద్యమం వైపు రావాలని. వెంకటేశ్వర్లు గారు, తెలంగాణ వాదాన్ని అంటే మీరు జేఏసీలుగా అన్ని ప్రాంతాల్లో అంటే తాలూకా స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి, ఇవాళ మీరు పట్టణ స్థాయి వరకు జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పరచుకున్నారు. అయితే తెలంగాణ వాదాన్ని ప్రజల్లో బలంగా నాటగలిగారు, కానీ అది సాధించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం, పట్టుదలను ఎలా పంపొందించుకోవాలనే విషయంలో వాళ్ళు అవగాహన కల్పించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? సార్, ఇప్పటికీ దరదాపుగా మేము గ్రామ స్థాయిలో జేఏసీలను తీసుకుపోయినప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రతిసారి కూడా అప్పీలు చేస్తున్న పరిస్థితులు ఉన్నది. అయినప్పటికీ కూడా విద్యార్థులలో ఇంకా కొంత నిరాశ నిస్పృహ ఉన్న పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకుంటారు. అయినప్పటికీ కూడా మేము చాలా కార్యక్రమాలను రూపొందించుకొని మన 18వ తారీఖు నాడు 18 10 జిల్లాల్లో కూడా మేము ఒక పిలుపునిచ్చి సామూహిక ప్రతిజ్ఞలు చేయించి ఒక విద్యార్థులలో 1 లక్షలాది మంది విద్యార్థులు ఒక ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశాం. రాబోయే కాలంలో కూడా విద్యార్థులు ఎవరైనా ఉద్యమాల మీద అనుమానాలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడ జేఏసీలు ఉన్నాయి, అదేవిధంగా ఆత్మహత్యల నిరోధక కమిటీలు కూడా ఉన్నాయి, అదేవిధంగా విద్యార్థి జేఏసీలు కూడా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో వారి ఏమైనా నిరాశ నిస్పృహలుగా అనుమానాలు ఉంటే వారి ద్వారా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ఆత్మహత్యలకు పాల్పడడం వల్ల ఇవాళ ఈ సమస్య పరిష్కారం కాకపోగా ఈ ఉద్యమం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది, దీని మీద దుష్ప్రభావం పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి విద్యార్థులు ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఆత్మహత్యలకు పాల్పడి వారి తల్లిదండ్రులకు కూడా
కడుపు కోతను మిగల్చవద్దు, రాబోయే తెలంగాణను ఏర్పడబోయే తెలంగాణను అందరం కలిసి పునర్నిర్మించుకుందామని కూడా ఇవాళ జేఏసీ పక్షాన అందరే విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. ఇకపోతే జన విజ్ఞాన వేదిక తరఫున భీమార్జున్ రెడ్డి గారు. హెచ్ఎంటీవీ మిత్రులు, ముఖ్యంగా నల్గొండ జిల్లా భూమి కోసం, భక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం అమరులైన 4,000 మంది అమరవీరుల రక్తంతో తడిసి ముద్ద ఎరిపెక్కిన ఎర్రజెండా ఈ నల్గొండ. నల్గొండ అనేక పోరాటాలను అందించినటువంటి చరిత్ర గల జిల్లా. అదేవిధంగా ఈ తెలంగాణ సాధనలో మొట్టమొదటి ఆత్మహత్య మంటలను ముద్దాడి మృత్యువును కౌగిలించుకున్న మా కాసోజు శ్రీకాంతాచారి కూడా ఈ జిల్లాకు చెందినవాడు. అంటే ఏ ఉద్యమం కానీ పోరాటం అక్కడనే ఉంది. ఆత్మహత్య అండి, మంటలను ముద్దాడి ఆత్మహత్య చేసుకోవడం అంటే ఒక ఆత్మహత్య ప్రక్రియను గ్లోరిఫై చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే విద్యార్థులలో ఒక రకమైన అంటే ఈ డిఫరెన్సెస్, ఒక ఉద్యమాన్ని గ్లోరిఫై చేయండి, పోరాటాన్ని గ్లోరిఫై చేయండి, ఒక మరణాన్ని ఎందుకు గ్లోరిఫై చేస్తున్నారు? అంటే ఒక వాళ్ళలో ఒక రకమైన ఈ మూమెంట్స్ పొలిటికల్ లీడర్స్ ప్రధాన కారణం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డిసిషన్స్, డిసెంబర్9 కేంద్ర హోంమంత్రి ఒక ప్రకటన చేశారు, ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టమని, తీర్మానం ప్రవేశపెట్టమని, అదే ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేశారు. విద్యార్థులు ఒక రకమైన ఆందోళనలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు రాజకీయ నాయకులు ప్రభుత్వాలు చేస్తున్న సందర్భంలో మేము ఈ నల్గొండ జిల్లా నుండి ఒక పిలిపిస్తున్నాము. ఈ శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి అనేక మంది అమరులు ఈ తెలంగాణ ఉద్యమంలో మృతి చెందారు. కాబట్టి ఈ నల్గొండ జిల్లాలోనే మళ్ళీ పిలిపిస్తున్నాము, ఆత్మహత్యలు వద్దు, తెగించి కొట్లాడదాం, తెలంగాణ సాధిద్దాం అని చెప్పి సందర్భంగా. ధన్యవాదాలండి. ఖచ్చితంగా వాళ్ళు అమరులే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళు అమరులే కానీ పోరాటం చేస్తూ మనం వీరమరణాల గురించి మాట్లాడుకుందాం. వీరమరణాలు అంటే ఏమిటనేది చాలా మంది మనకు ఇక్కడ చెప్పారు. అయితే ఉద్యమం కోసం ముందు నడవడానికి ఏం చేయాలి అనే అంశంలో చాలా మంది చాలా చక్కని అభిప్రాయాలు చెప్పారు. ఒక మిత్రుడు, ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రయత్నిస్తుంటే ఆత్మహత్యల తెలంగాణ కోరుకుంటామా అన్నారు. అలాగే సస్యశ్యామల తెలంగాణ కావాలనుకుంటే శ్మశాన తెలంగాణ మనకు కావాలని ప్రశ్నించారు. ఇలాంటి అభిప్రాయాలు ఇలా ఈ తరం నుంచి రావడాన్ని మనం ఖచ్చితంగా హర్షించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సదస్సులో అంబటి వెంకన్న తన అభిప్రాయాన్ని పాట ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. ముందుగా హెచ్ఎంటి వారికి ధన్యవాదాలు, ఒక మంచి కార్యక్రమం తీసుకుని. ఉద్యమాలు కొత్తగాదు పల్లెలో మన పల్లెలో, ఉద్యమాలు కొత్త కాదు పల్లెలో మన పల్లెలో, విప్లవాలే ఆనవాళ్ళు నేలలో తెలంగాణలో, ఉద్యమాలు కొత్త కాదు పల్లెలో మన పల్లెలో, విప్లవాలే ఆనవాళ్ళు నేలలో తెలంగాణలో, నెత్తుటి పాలాడు జాడల్ని చూడగా, నెత్తుటి పాలాడు జాడల్ని రూడగా, పదం పదం కలిపి మనం వెనుదీయక సాగుదా, కలిసి వస్తారా తెలంగాణ బిడ్డలు, గెలిసి తెద్దము మన కన్న తల్లిని, తెలంగాణ తల్లిని. మరి ఉద్యమాలు కొత్తగా తెలంగాణలో, మీరు అన్నారు ఇంతకుముందు చాలా మంచి ప్రశ్నలు చేస్తున్నారు, ఆత్మహత్యలు వద్దు అంటే తక్షణం ఏం చేయాలని మీరు అడుగుతున్నారు. మరి ఆత్మహత్యలు చేసుకోవడానికి, ఆత్మహత్యల వైపు పురికొల్పడానికి కారణమైనటువంటి వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నారా? మీడియా వాళ్ళుగా, మీడియా మిత్రులుగా, లేకుంటే మేధావులుగా, కవులుగా, రచయితలుగా, ప్రజాసంఘాల నాయకులుగా, ఎవరైతే ఈ ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారో, ఎవరైతే ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్నారో, వాళ్ళని మనం సరిగ్గా ప్రశ్నించడం లేదు, వాళ్ళు సరిగ్గా మాట్లాడడం లేదు. వాళ్ళు వేదికల మీద చేసేటువంటి ప్రసంగాలు కానీ, వాళ్ళు టీవీల ముందు కూర్చొని మాట్లాడేటువంటి మాటలు కానీ, ఒక్కటి కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్టివ్ కాలేదు. ఇలా ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఒక ప్రజా ఉద్యమం తెలంగాణ, 4 కోట్ల మంది వెనక ముందు చూడకుండా తెలంగాణను కోరుకుంటున్నటువంటి సందర్భం. వెంకన్న గారు చివరిగా చెప్పండి, ఇవాళ పాట ప్రభావం ఏ ఉద్యమంలో అయినా అతి తీవ్రంగా ఎంతటో ప్రభావం చూపింది. అసలు పాట అనేది ఇవాళ ఎంతో మందిని ఆలోచనలు కలిగించి చైతన్యం కలిగించే ఒక స్ఫూర్తి ఆ పాటలో, మీ పాటల్లో ఉంటుంది. ఒక సీనియర్ గాయకులుగా మీరు పల్లె పల్లెన ఈ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఎలా గొంతెత్తి చాటబోతున్నారు? ఖచ్చితంగా ఇక నుంచి
ఆ వైపుగా అలాంటి పాటలు రాసే పాటలు నిర్ణయించుకుంటున్నాం. ఇంతకుముందు మిత్రుడు పాయిండు కాలకురా నువ్వు రాలకురా అని, కాలకురా రాలకురా ఎందుకు కాలుతున్నాడు, ఎందుకు రాలుతున్నాడు అనేటువంటి నేపథ్యాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో గుత్తలు అందుకొని కర్రలు అందుకొని తుపాకులు అందుకొని పోరాడినటువంటి నేల. మరి అలా ఒట్టిగానే ఎందుకు ఆత్మహత్య? ధన్యవాదాలు ఆలోచించాల్సిన అవసరం. వెంకన్న గారు ధన్యవాదాలు, మీరు చక్కని పాట పాడారు. మీకు సమయం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. నిజానికి చాలా మంది విద్యార్థులు మాట్లాడాల్సి ఉంది, మనకు మన దగ్గర సమయం అంతా లేదు. క్షమించాలి, చిన్న పాట ఒక నిమిషం, చిన్న పాట ఇప్పటి కోసం. చెయ్యెత్తు ఎదిగిన కొడుక, చెయ్యెత్తు ఎదిగిన కొడుక, నువ్వు చెట్టోలే కూలిపోయినవు. చెయ్యెత్తు ఎదిగిన కొడుక, నువ్వు చెట్టోలే కూలిపోయినవు. చదువుకుంటానని పోతివిరా నువ్వు పట్టణానికి, సాగు కబురు పంపి పోతివిరా నీ ప్రాణానికి. చెయ్యెత్తు ఎదిగిన కొడుక, నువ్వు చెట్టోలే కూలిపోయినవు. చెయ్యెత్తు ఎదిగిన కొడుక, నువ్వు చెట్టోలే కూలిపోయినవు. కన్నల్ల ఎన్నడు నీదు రానోడు కఠినా కూడనుకున్న మీ అయ్యా, కన్నల్ల ఎన్నడు నీళ్లు రానోడు కఠినా కూడనుకున్న మీ అయ్యా. కంటికి పుట్టెడు తోకము పెట్టిండురా, కందు తెలిసి ఒక్కసారి చూడయ్యా. చెయ్యెత్తు ఎదిగిన కొడుక, నువ్వు చెట్టోరే కూలిపోయినవు. ఓకే సార్, థ్యాంక్ యూ వెంకన్న గారు. మీ పాట అందరినీ కదిలించింది, ముఖ్యంగా వేణుగోపాల రెడ్డి శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి, ఇద్దరు తల్లులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కంట తడిపెట్టిన దృశ్యం మనం చూస్తున్నాం. మనందరికీ గుండె కదిలిపోయింది. వారి కంటి నుంచి రాలిన ప్రతి కన్నీటి బిందువు కొత్త చైతన్యాన్ని మనకి ఇవ్వాలని మనం కోరుకుందాం. వైస్ ప్రిన్సిపల్ కె అంజిరెడ్డి గారు, ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే కోరుతున్నాను. హెచ్ఎంటి వారు ఆత్మహత్యలు వద్దు ఫోకస్ ప్రోగ్రామ్ను మా యూనివర్సిటీ కళాశాలలో నిర్వహించినందుకు గాను మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఒకటి, ఆత్మహత్యలు విద్యార్థులు ముఖ్యంగా యువకులు ఎందుకు చేసుకుంటున్నారు? రెండవది, బడుగు బలహీన వర్గాల పిల్లలే ఎందుకు చేసుకుంటున్నారు? ఈ రెండు ప్రశ్నలకు ముందు మనం కారణాలు వెతికి తర్వాత వాటి పరిష్కారాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనం రైట్ ఇక్కడ అంజిరెడ్డి గారు, కారణాలు ఆబ్వియస్ గా ఉన్నాయి, కారణాలు ఉన్నాయనే విషయంలో చాలా మంది విశ్వసాలోచించింది. కారణాలు ఏవైనప్పటికీ ఉద్యమ స్వభావం పోరాటమే కానీ ఆత్మహత్య కాదనేది మన చర్చ. అందులో ఒక పాయింట్ నేను వివరించదలుచుకున్నాను సార్, అందుకోసం మాట్లాడుతున్నాం. ఈ ఉద్యమం అంటే తెలంగాణ రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలు ఇటీవల కాలంలోనే ఈ యూనివర్సిటీలలో ఉన్నత విద్య వైపు వస్తున్నారు. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే బలమైన ఆశ వాళ్ళు తెలంగాణ వస్తేనే వస్తుందనే అవకాశం ఆశ బాగుంది. ఎప్పుడైతే ఈ రకరకాల ప్రకటనలు మీడియాలో వచ్చిన వార్తల వల్ల ఆ ఆశ ఏమాత్రం కొంచెం వెనుకదిగినా వాళ్ళ మనసులో ఆందోళన ఎక్కువయ్యి ఆ ఆందోళన వాళ్ళు ఆవేశానికి ఎక్కువ గురి చేసి తద్వారా ఆత్మహత్యకు పోగొట్టడం జరుగుతుంది తప్పిస్తే మరో కారణం కాదు. రెండవది, ఇది మరింతగా ఎందుకు వాళ్ళు నెలకొడుతుందంటే మీరు ఇంతకుముందు మాట్లాడినటువంటి టెక్నాలజీ ఏదైతే వచ్చిందో, సిడీలే అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇది తదేకంగా వాళ్ళు ఆ టీవీల ముందు కంప్యూటర్ల ముందు చూసుకోవడం వల్ల ఆ భావన మరింత వాళ్ళల్లో తిరిగి పురికొల్పి వాళ్ళని ఆ విధంగా ఆత్మహత్యలకు అంటే మానసిక ఆందోళనకు గురయ్యి వాళ్ళని ఆత్మహత్య పురికొల్పడం తప్పే కాదు. కాబట్టి దీని పరిష్కార మార్గం ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఆశ కల్పించినమో ఆశ నెరవేరుతుందని నమ్మకం కలిగినప్పుడే అది సాధ్యమవుతుంది, తప్పిస్తే ఆ ఆశ నెరవేరదన్నంత వరకు ఈ ఆత్మహత్య ఆగడం నా ప్రకారమైన నమ్మకం. ధన్యవాదాలు అంజిరెడ్డి గారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి గారు మాట్లాడాల్సింది, సమయం లేదండి, దయచేసి వద్దు అనేటువంటి ఫోకస్ కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ వారు నిర్వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి స్ఫూర్తి ఏంటంటే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కూల్చినటువంటి ఘనత మన యొక్క భారతదేశానికి చెందుతుంది. అదేవిధంగా నిజాం యొక్క మెడలు వంచి నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి స్వతంత్రమైనటువంటి తెలంగాణను సాధించినటువంటి మన చరిత్రని మరొకసారి కలెక్ట్ చేసుకుంటూ అంతిమ విజయం అనేటువంటి తెలంగాణ సాధనతోటే సాధ్యమవుతుంది అనేటువంటి దాన్ని మనస్సులో ప్రతి నిమిషం స్మరిస్తూ ఉంటేనే తెలంగాణ వస్తుంది తప్ప, తెలంగాణ కోసం మనం చనిపోతే తెలంగాణ వస్తుంది అంటే మనం పోయిన తర్వాత వచ్చే తెలంగాణ మనకు కాకుండా పోతుంది.
కాబట్టి ఆత్మహత్యలు అనేటువంటివి చేసుకోకుండా అది ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటిది, ఇంతకుముందు గోనారెడ్డి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ విత్ ఎడ్యుకేషన్ అనేటువంటిది, ఎడ్యుకేషన్ విత్ ఎడ్యుకేషన్ అనేటువంటిది సరైనటువంటి ఇన్స్ట్రుమెంట్ గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా చరిత్రలో మన పాఠ్య పుస్తకాల్లో కనుక చూసినట్లయితే ఎక్కువ మేరకి పక్షపాత ధోరణితో ఉన్నటువంటి ఆంధ్ర వ్యక్తుల యొక్క చరిత్రనే మనం చదువుతున్నాం మన నరనరాన. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి వీరుల చరిత్ర అనేటువంటిది మనకి ఎక్కడ కల్పించదు, ఎందుకంటే మన చరిత్రని మనకు దూరంగా చేసి మన యొక్క పాత స్మృతులను మనకి అందుబాటులో లేకుండా చేసినటువంటి ఈ యొక్క పాలకుల యొక్క దుశ్చర్యల వల్లనే ఈ ఆత్మహత్యలు అనేటువంటివి వస్తుంది. పాత చరిత్ర తెలిసిన తెలంగాణ వీరుడు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోరు, కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ఈ సదస్సులో చాలా మంది విద్యార్థులు చాలా అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు వద్దంటూ ముక్త కంఠంతో విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ముందుకొచ్చాయి, కొన్ని రాజకీయ కోణాలు కూడా వినిపించారు. రాజకీయ వ్యవస్థలోని కొన్ని దుష్ట కోణాలు అవకతవకల వల్ల కూడా విద్యార్థి లోకం తప్పుదారి పట్టే ప్రమాదం కనిపిస్తోంది. మరొక కారణం, ఇందాక రవి గారు చెప్పినట్టుగా అంతకుముందు కంజిరెడ్డి గారు చెప్పినట్టుగా కూడా తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అంటే వేదాల్లో అన్ని ఉన్నాయిట అన్నట్టుగా తెలంగాణ వస్తే సకల సమస్యలు పరిష్కారం అవుతాయనే భ్రమంలో కూడా విద్యార్థులు ఒక నడిపించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా సమస్యలు కొన్ని ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అనంతరం కూడా ఉద్యమాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఉద్యమ స్వరూపాలు, ఉద్యమ లక్ష్యాలు, ఉద్యమ నేపథ్యాలు మారవచ్చు, కానీ పాలక వ్యవస్థ మనంత మాత్రాన సమస్య మారుతుందనే ఎరుక ఉన్నప్పుడు తెలంగాణ వల్ల అన్ని జరుగుతాయనే భ్రమను పూర్తిగా తొలగించుకున్నప్పుడు కూడా ఈ ఆత్మహత్యల దిశగా పోవాల్సిన అవసరం లేదనే విషయం మనకు గుర్తిస్తుంది. కాబట్టి ఉద్యమానికి పరిపూర్ణత్వం కావాలంటే అన్ని కోణాల్లోంచి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లోంచి ఉద్యమం నడిపించినప్పుడు ఆత్మ బలిదానాలకు దూరంగా, ఇక్కడ ఆత్మ బలిదానం అనే పదంలోనే ఆత్మ అంటే ఒక స్పిరిచువల్ టర్మ్, బలి అంటే ఒక అనాగరికమైన పదం, దానం అంటే ఒక సాధకం. ఈ వీటిలో మనకి ఏది కావాలి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం కోసం ప్రయత్నించండి. సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలని అన్ని వైపుల నుంచి విశ్లేషించి ఉద్యమంలో మనకు ముందు కదిలినప్పుడు గమ్యం చేరుకోగలుగుతాం, లక్ష్యం నెరవేరుతుంది. లక్ష్యం ముఖ్యం, మార్గం అంతకన్నా ముఖ్యం. అయితే ఈ విద్యార్థులు వ్యక్తం చేసిన అభిప్రాయాల మీద, వాళ్ళ మనోభావాల మీద మనస్తత్వ నిపుణులు, హెచ్ఆర్ విశ్లేషకులు వంగిమరుపు ఆర్ కుమార్ గారు తన అభిప్రాయాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తే ఆనందిస్తాం. సభలో అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చూసిన ప్రతి విద్యార్థి, ప్రతి తల్లి కంటిని కానీ ప్రతి చూసిన దాంట్లో కొన్ని మెయిన్గా ప్రాసెస్లో కొన్ని తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి ఉంది. ఒక స్టేట్ ఫామ్ అవ్వాలంటే ద ప్రాసెస్ ఇస్ దేర్, అది ప్రతి ఒక్కరికి అది దాని గురించి చదవాలి. ఒక ఉద్యమం చేయాలంటే రీతులు ఏమిటో కొన్ని తెలియాలి. అట్లాగే ఉద్యమాలలో కొంతమంది పాల్గొకపోకుండా కొంత సర్టన్ దీనికి ఐడెంటిఫికేషన్ కోసం తరుముకోవటంలో కూడా కొన్ని జరుగుతున్నాయి. అది కాకుండా మెయిన్గా ఆత్మహత్యలు జరగడానికి కారణాలు కొన్ని మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎప్పుడైతే ఒక విద్యార్థి కొన్ని ఒత్తిళ్లకు లోన్ అవుతారో, మెయిన్గా ఆ విద్యార్థి చేసుకునే ముందు కొన్ని లక్షణాలు బయట కనపడతాయి. ఈ లక్షణాలు ఏంటంటే అతిగా ఆకలి వేయటం కానీ, లేకపోతే అసలు ఆకలి లేకపోవటం కానీ, లేకపోతే అతిగా నిద్ర, లేకపోతే అసలు నిద్ర లేకపోవటము, ఏదన్నా చూసి భయపడటము, ఇటువంటి వివిధమైన అంశాలు ఒక కొన్ని విద్యార్థి మీద జరుగుతూ ఉంటాయి. అది ఒక కోషస్థ దశ నుంచి చిలుక సీతాకోక చిలుకగా మారే దశలో ప్రాసెస్. అది తెలుసుకొని చుట్టూ ఉన్న వారు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వగలిగితే, ఎప్పుడైతే ఈ మనోధైర్యాన్ని ఇవ్వగలిగితే యాక్షన్కి రిజల్ట్కి ఎప్పుడు కొంత టైం పడుతుంది. ఇది తెలుసుకున్న రోజునాడు మనం ఆత్మహత్యలు చాలా చుట్టూ ఉన్నవారు కలిసి నిరోధించగలిగే శక్తి పెరుగుతుంది వాళ్ళలో. ఇది మనం అందరం ఒక సమాజంలో ఒక తోటి మానవుడు ఇతస్ కోసము ఆ తల్లులు పడుతున్న బాధకి, ఇది విద్యలో మనం కొంచెం తెలుసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ఏ తల్లికి ఇందాక వారు పాట పాడుతున్నప్పుడు ఆ తల్లి పడుతున్న బాధకి దీనికి మనందరం చూసాం కల్లారా. ఇది అందరూ ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలి తన తల్లి తండ్రి తెలపాడు. ఇది తెలుసుకొని మరుగుటంలోనే చాలా పురోగతి ఉంది మనకి. ధన్యవాదాలు కుమార్ గారు. ఇక అనసూయ లెక్చరర్ గారు మాట్లాడతారు. ఎట్ ద అవుట్సెట్ ఐ బో మై హెడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి తల్లిదండ్రులకి, శ్రీకాంతచారి యొక్క తల్లికి,
పాదాభివందనాలతో మీ పిల్లలు ఒక స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగత కారణాలతో చనిపోలేదు. ఒక నేషనల్ కాజ్ కొరకు, ఒక స్టేట్ కాజ్ కొరకు, ఒక గౌరవప్రదమైనటువంటి కాజ్ కొరకు అమరులయ్యారు. మీకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం. అయితే ఆత్మహత్య అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం కంటే ఆత్మార్పణ అనేటటువంటి పదం సరి అయింది అని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణ కొరకు జరిగినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ఆత్మార్పణలు తప్ప ఆత్మహత్యలు కావు. ఎన్నో రకమైనటువంటి ఆత్మహత్యల్ని మనం చూశాము. ప్రేమ విఫలమై ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆకలి చావులతోనే ఇక్కడ తెలంగాణలో ఎంతో మంది బలయ్యారు. అట్లాగే రైతులు నిరాశతో, నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఏ రకమైనటువంటి ఆత్మహత్య కూడా అభిలషణీయము కాదు, మనము కోరుకోదగ్గది కాదు. ఏ ప్రపంచంలోని మతాలన్నీ కూడా ఆత్మహత్యను పాపమని విశ్లేషిస్తున్నాయి. సోషల్లీ అది ఇంజస్టిస్, ఇమ్మారల్, లీగల్లీ అది క్రైమ్ కూడా. 309 ప్రకారము ఆత్మహత్య అనేది చట్టరీత్యా నేరం కూడా. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేక సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఒక బలమైన ఆకాంక్షను వెలిబుచ్చడానికి ఇంకా ఏ మార్గము లేదని ఎంచుకున్నటువంటి చిట్ట చివరి మార్గంగా విద్యార్థులు ఎంచుకున్నటువంటి ఒక మార్గంగా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి 480 మంది విద్యార్థులు అనేక రకమైనటువంటి ఆశలు ఆకాంక్షలతోనే అవి తీరవేమో, ఇంకా తెలంగాణ రాదేమో, తెలంగాణ రాకపోవడానికి చెబుతున్నటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి అబద్ధాలు, అనేక రకాలైన నాటకాలను భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది కారణం రాజకీయమైంది. ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ కి, పాలక వర్గాలకి లేదు. చివరిగా ఒక విషయం చెప్పండి, విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే ముందు ఎంతో ఓపికగా కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళు సూసైడ్ నోట్స్ రాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ సూసైడ్ నోట్ లో వాళ్ళ భావాన్ని, వాళ్ళ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి అదే వారు తమ తోటి మిత్రులకు, కుటుంబం ముందు ఆ ఆందోళనను ఎందుకు వ్యక్తం చేయలేకపోతున్నారు భావిస్తున్నారు? ఇక్కడ ఒక సంఘర్షణ ఉంది. అది అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు తల్లిదండ్రులు ఉద్యమాలకు పోవద్దు అని చెప్పేసి ఏ పిల్లవాళ్లకు చెప్పడం లేదు. ఉద్యమాల్లో వెళ్ళండి అనే చెప్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. అయితే ఆత్మహత్యలు చేసుకోమని మనం చెప్పడం లేదు. ఆత్మహత్య అనేది పిరికి వాళ్ల లక్షణం అని పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. మనం పోరాడి ప్రాణాలు అర్పిద్దాం తప్ప ప్రాణాలు తీసుకోవద్దు అనేటటువంటి అంశాన్ని ఈరోజు విద్యార్థులకి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం విద్యార్థుల్ని ఈ రోజు ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉద్యమం ఆగిపోలేదు, ఉద్యమం ముందుంది. డిసెంబర్ 31 తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. తెలంగాణ ఒక రణరంగంగా మారేటటువంటి అవకాశం ఉంది. ఆ రణరంగంలో సమిదలుగా విద్యార్థులే ఉంటారు. కాబట్టి విద్యార్థుల్లో ఈ రోజు మనం ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మీరు ఆయుధాలను సన్నద్ధం చేసుకోండి. ఆత్మవిశ్వాసం అనేటటువంటి ఆయుధాన్ని మనం ఈరోజు సిద్ధం చేసుకోవాలి. ఒక అనసూయ గారు, ఇది ఉద్యమ ప్రసంగానికి వేదిక కాదు, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నా సార్. నేను ఆత్మహత్యల గురించి చెప్తున్నాను సార్. ఆత్మహత్యలకు ఉన్నటువంటి కారణం సమస్య పోనంత సేపు ఆత్మహత్యలు ఆగవనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. లేత మనస్సులు, లేత హృదయాలు, లేత మనస్సులు నిరాశను తట్టుకోలేవు. నిరాశ కారణమైనటువంటి పాలక వర్గాలను ఈ రోజు క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తూ అన్నట్టుగా రాజకీయ కోణం కూడా దీంట్లో ఉంటుంది. రాజకీయ వ్యవస్థ నుంచి కూడా దీనికి సమాధానం రావాల్సి ఉంది. ఆత్మహత్యలకు జవాబు కేవలం విద్యార్థులకం తమను తాము సమన్వయపరుచుకొని శాంతియుతంగా పోరాడాలని దీక్ష పడడంతో పాటు రాజకీయ వ్యవస్థ కూడా వారిని సరైన మార్గంలో నడిపించే విధంగా తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ ముందుకడ వేయాల్సి ఉంది. విద్యార్థి లోకం ప్రాణాలతో రాజకీయ వ్యవస్థ చెలగాట మాడకూడదు. రాజకీయ వ్యవస్థ చాలా బాధ్యతాయుతంగా వివరించాల్సిన అవసరం ఉంది. వారికి బాధ్యతను గుర్తు చేసే విధంగా అన్ని వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీడియా కానీ, ప్రజా సంఘాలు కానీ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా నల్లగొండ జిల్లా విషయానికి వస్తే, నల్లగొండ జిల్లా చాలా మంది చెప్పారు నల్లగొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని. నిజానికి ఇక్కడ ప్రతి ఊరులో కూడా ఒక పోరాటానికి ప్రతిగా కనిపిస్తుంది. ఊరూరా ఒక స్థూపం ఉంది.
ఇక్కడ రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు ఒడ్డించి చైతన్యంతో మూర్తి భవించిన తరానికి వారసులుగా మనం అంతా ఇక్కడ ఉన్నాం. అయితే ఆ స్తూపాలని, ఆ జ్ఞాపకాలని, ఆ సాహసానికి ప్రతీకల్ని మర్చిపోయి మనం ఆత్మహత్యలు చేసుకుంటామా? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. అనసూయ గారు మీకు ధన్యవాదాలండి, సమయం మించిపోయింది. హెచ్ఎంటీవీ ఫోకస్ లో మనం చివరి నిమిషంలో ఉన్నాం. ఇకపోతే ఈ పోరాటంలో, ఏ పోరాటంలో అయినా ప్రజల మధ్య సంఘీభావం ఉండాలి. అంటే ఇక్కడ పోరాటం సాగుతున్నప్పుడు వర్గ భేదాలు కానీ, క్లాస్ డిఫరెన్సెస్ కానీ ఉండకుండా, ఒక కుటుంబానికి నష్టం జరిగినప్పుడు 10 కుటుంబాల ఆసరాగా ఉండే ఒక సంఘీభావం ఉండాలి. కార్పొరేట్ విద్య గురించి మాట్లాడారు. కార్పొరేట్ విద్యలో కానీ, క్యాపిటలిస్టిక్ సొసైటీలో కానీ ఉత్పత్తి సంబంధాలు పెరుగుతున్నాయి, మానవ సంబంధాలు నశిస్తున్నాయి. మానవ సంబంధాలు బలపడిన చోట ఉద్యమం మానవీయ స్పృహతో ముందుకెళ్తుంది. ఉత్పత్తి సంబంధాలను మనం హృదయంలో దాచుకుంటే అది మానవీయ సంబంధాలతో సాగే ఉద్యమంగా ముందుకు సాగదు. మానవీయ సంబంధాలని ముందు పెంపొందించుకుంటూ మన సమాజంలోని కుటుంబాల మధ్య, విద్యార్థి సంఘాల మధ్య ఒక మానవీయ సంఘీభావం ఏర్పడినప్పుడు అది ఆత్మహత్యలకు దారితీసే విధంగా ఉద్యమం సాగదు. అది ఖచ్చితంగా చైతన్యంతో లక్ష్యం సాధించే దిశగా ఉద్యమం సాగుతుంది. నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఆచార్యులు, అధ్యాపకులు, ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాల్ని మాకు తెలియజేసినందుకు, ఈ హెచ్ఎంటీ ద్వారా మీ అభిప్రాయాన్ని రాష్ట్రం మొత్తానికి తెలియజేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈనాటి హెచ్ఎంటీవీ ఫోకస్ ఆత్మహత్యలు వద్దు. మీ అందరికీ, నల్లగొండ జిల్లా వాసులకు, నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విద్యాలయ విద్యార్థులందరికీ, ఆచార్యులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా హెచ్ఎంటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.